వెల్కమ్ టు ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ వెల్కమ్ టు ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ ఇప్పుడు మీరు చూస్తోంది ఈసీఐల్కి టెన్ కిలోమీటర్స్ దూరంలో రాంపల్లి అనే గ్రామంలో ఉంది రాంపల్లి విలేజ్లో ఈ విలేజ్లో ఒక మెయిన్ రోడ్కి వన్ కిలోమీటర్ దూరంలో మంచి కాలనీలో ఈ ఇళ్ల మధ్యన చుట్టూ ఇళ్ళు ఇళ్ల మధ్యన ఉన్నాయి అన్ని జీ ప్లస్ వన్లు గ్రౌండ్ ఫ్లోర్లు ఉన్నాయి ఇందులో ఇంటి ముందు థర్టీ ఫీట్ రోడ్లు ఇది మెయిన్ రోడ్కి వచ్చేసి వన్ కిలోమీటర్ దూరం ఉంటుంది దగ్గరలో ఇన్ఫోసిస్ ఉంటుంది చర్లపల్లి ఉంటుంది నియర్ బై గట్కేసర్ వార ఫోర్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇంటి ముందు కాలనీలు అందరూ వచ్చి ఉంటున్నారు ఫస్ట్ టైం మా ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎందుకంటే మరిన్ని వీడియోస్ కోసం ఇది వెడల్పు ఇరవై ఏడు పొడవు యాభై ఇరవై ఏడు ఇంటూ యాభై నూట యాభై గజాల ఈస్ట్ ఫేసు జీ ప్లస్ ఇదంతా కార్ పార్క్ కార్ పార్కింగ్ ఏరియా కార్క్ పార్కింగ్ ఏరియా వచ్చి మనం గ్రానైట్స్ వేశాము ఈశాన్యంలో బోరు హండ్రెడ్ పర్సెంట్ వాష్తో నిర్మించబడిన ఇల్లు ఇది సంపు ఇదొక మూడు అడుగులు గల్లి నార్త్ సైడ్ లాస్ట్లో బాత్ ఒక టాయిలెట్ ఇచ్చాము అవుటర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు వాడుకోవటానికి బయట ఒక టాయిలెట్ ఇచ్చాము ఈ గల్లీలో కూడా మనం గ్రానైట్స్ వేసాము ప్రతిదీ క్వాలిటీతో మెయింటైన్ చేసాము మళ్ళీ కార్ పార్కింగ్ ఏరియాకి వచ్చాము ఇప్పుడు ఇది స్టెప్స్ పైకి వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇచ్చాము దీని కింద స్టెప్స్ కింద వాష్ ఏరియా మళ్ళీ కిచెన్లో నుంచి ఈస్ట్కి డోరు బయటికి ఈ ఈ గోడలకు గోడ చక్కగా టైల్స్ వేసాము పాలసీలింగ్ కంప్లీట్ అయ్యింది మెయిన్ డోర్ ఈ మెయిన్ డోర్లోంచి లోపలికి వెళదాం మనం ఇప్పుడు మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళితే ఇదంతా హాలు హాలు పొడవచ్చి పదిహేడు వెడల్పు పదకొండు ఉంటుంది హాలు సైజు ఇదంతా హాలు టీవీ యూనిట్ హాల్లోంచి లెఫ్ట్ తీసుకుంటే మనం ఇదంతా డైనింగ్ ఏరియా అది టెన్ బై టెన్ ఉంటుంది డైనింగ్ ఏరియా ఇది వాష్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుంది కిచెన్ కూడా లోపలికి వెళ్తే ఇది నైన్ బై ఎయిట్ ఉంటుంది కిచెన్ సైజు వచ్చి ఈ కిచెన్లో నుంచి ఈస్ట్కి మళ్ళీ డోర్ బయటికి వాష్ ఏరియాకి వెళ్ళటానికి ఇదంతా వాష్ ఏరియా మళ్ళీ మళ్ళీ డైనింగ్లోకి వచ్చాము ఈ డైనింగ్లో నుంచి మనం ముందుకు వెళితే లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్ ఇచ్చాము రైట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చాము వీడ్ సైజులు కూడా లెవెన్ బై ట్వెల్వ్ కిడ్స్ సైజు ఇది థర్టీన్ బై ఫోర్టీన్ మాస్టర్ సైజు మాస్టర్ బెడ్రూమ్ సైజు ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము ఇది అటాచ్డ్ టాయిలెట్ మీకు తక్కువ ప్రైసులో క్వాలిటీ ఇల్లు ఒకసారి వచ్చి చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనం బయటికి వెళితే మనం రైట్ సైడ్ మనం కామన్ టాయిలెట్ ఇచ్చాము లెఫ్ట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చాము మళ్ళీ డైనింగ్ ఏరియా కిచెన్ ఏరియా ఇది ఓపెన్ కిచెన్ దీని పక్కనే పూజ గది పూజ గదిలో నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చాము ఇదంతా హాల్ హాల్లో టీవీ యూనిట్ ఇదంతా హాలు హాల్లో వచ్చి మళ్ళీ బయటకు వెళ్తున్నాం మనం బయటకు వెళ్తే ఇది పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం పైకి స్టెప్స్ మీద స్టెప్స్ ఎక్కుతున్నాం పైకి వెళ్తున్నాం మనం ఒకసారి పైన మళ్ళీ ఒక డబల్ బెడ్రూమ్ ఉంది అది కూడా చూద్దాం జి ప్లస్ వన్ కాబట్టి ఈ స్టెప్స్కి కూడా గ్రానైట్స్ వేసాము ఇంకా ఫినిషింగ్ ఉంది ఫైనల్ ఫినిషింగ్ ఉంది గ్రానైట్స్ అంతా క్లీన్ చేయాలి ఇది పైకి పైకెక్కితే ఇదంతా బాల్కనీ బల్కన్ నుంచి చూస్తూ ఉంటే కాలనీ అంతా కనబడుతుంటే మన చుట్టూ కాలనీ ఇది మెయిన్ డోర్ మెయిన్ డోర్ నుంచి ఒకసారి లోపలికి వెళదాం మనం ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ టెరస్ మీదకి ఒకసారి హాల్లోకి వచ్చాం పైన హాల్లోకి పొడవ పదిహేడు వెడలు పన్నెండు ఉండదు ఇది కూడా అది టీవీ ఏరియా పైన నార్త్కి డోర్ ఇచ్చాం పైన నుంచి బయటికి చూస్తే మనం కాలనీ ఇదంతా కాలనీ ఇది డైనింగ్ ఏరియా హాల్లోంచి లెఫ్ట్ కుదిరితే డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా మళ్ళీ మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాము పక్కన పూజ గదిచ్చాం మళ్ళీ ఇప్పుడు పూజ గదిలో నుంచి మనము మనం డైనింగ్ హాల్ నుంచి బయటకు వస్తే మళ్ళీ బయట ఏరియా ఇదంతా మళ్ళీ డైనింగ్లో నుంచి మళ్ళీ బెడ్రూమ్లోకి వెళదాం మనం లెఫ్ట్ సైడ్నేమో మనకి మళ్ళీ టాయిలెట్ వచ్చింది లెఫ్ట్ సైడ్ టాయిలెట్ ఇచ్చాము మళ్ళీ రైట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చాము రైట్ సైడ్ కిడ్స్ బెడ్రూమ్ ఇచ్చాము ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాము మళ్ళీ కిడ్స్ బెడ్రూమ్లో నుంచి కొంచెం బయటకు వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో లో కూడా ఒక అటాచ్డ్ టాయిలెట్ కిడ్స్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ టాయిలెట్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో లో అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చాం దీంట్లో అటాచ్డ్ కూడా ఉంది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ ఉంది కిడ్స్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ ఇచ్చాము మళ్ళీ బయటకు వస్తూ ఉంటే మనం డైనింగ్ ఏరియా ఇదంతా హాలు ఇంటి ముందుకొస్తే మనకి ఇంటి ముందు అన్ని బిల్డింగ్స్ లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న ఇంట్రెస్ట్ మనకు కాల్ చేయండి దీని కాస్ట్ వచ్చేసి నైంటీ టూ ల్యాక్స్ చెప్తున్నాము నెగోషియేషన్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా నెంబర్ వచ్చి ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వన్ జీరో త్రిబుల్ ఫైవ్